రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ అరెస్ట్ అన్యాయమని కాకినాడ పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ముత్యాల మణికంఠ అన్నారు. ప్రణవ్ గోపాల్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ ముత్యాల మణికంఠ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ముత్యాల మణికంఠ చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా కాకినాడ మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, సత్యబాబు, మేయర్ శంకరపావని, తిరుమలరావు తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి మణికంఠకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు వరమాడి కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, మేయర్ శంకర పావని మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ పాలనంతా అక్రమ కేసులతోనే సాగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను జరపకుండా జగన్ కుట్ర పన్నప్పటికీ న్యాయస్థానం ఎన్నికలు జరిపించాలని తీర్పునివ్వడం సంతోషకరమన్నారు. ఎన్నికల్లో గ్రామాల్లో టీడీపీ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం ముత్యాల మణికంఠ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల కోసం పోరాటం చేస్తున్న రాష్ట అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని కొనసాగించాలని పోరాటం చేస్తే ప్రణవ్ గోపాల్ పై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యార్థులంతా సీఎం జగన్ కు స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. తప్పుడు కేసులతో సీఎం జగన్ విద్యార్థి విభాగం నాయకులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వంశీ కృష్ణ, అభిరామ్ చౌదరి, అచ్యుత్, గురునాథ్, రాజ్వీర, అమర్, మల్లాడి లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గతంలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జియో నెంబర్ 77 ఇష్యూ చేశారో దాన్ని రద్దు చేయాలని చెప్పి టీఎన్ఎస్ఎఫ్లో మేము భారీ ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అదేవిధంగా అది రద్దు చేయకపోతే మేము 22వ తారీఖున క్యాంప్ ఆఫీస్ను ముట్టడిస్తామని తెలియజేయడం జరిగింది. చెప్పిన విధంగానే మా రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ గారు వెళ్ళి క్యాంప్ ఆఫీస్ను ముట్టడిస్తుంటే పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని ఏదైతే ఫాల్స్ కేసులు, రేప్ కేసులు పెట్టడం జరిగింది, దాన్ని న్యాయస్థానం కొట్టివేసి పోలీసుల్ని తిట్టి మళ్ళీ కేసుని వెనక్కి తీసుకోమని అడిగింది. దానికి మళ్ళీ వాళ్ళు తప్పైపోయిందని చెప్పి మళ్ళీ హత్యాచారం కేసు పెట్టి ఆయన సబ్ జైల్లో పెట్టడం జరిగింది. ఏదైతే ఈరోజు ఆయన సబ్ జైల్లో నిరాహార దీక్ష చేసి ఆయన నిరసన తెలియజేస్తున్నారో ఆయనకి సపోర్ట్గా మేమందరూ కూడా కాకినాడ పార్లమెంట్ తరఫున పార్టీ ఆఫీసులో ఆయనకు సంఘీభావంగా ఈరోజు మేము నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఇదే విధంగా కనుక కొనసాగితే ఆయన బయటకు వచ్చే వరకు కూడా మేము ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.